ఇంకో పక్క మీరు ఒకటి అడుగుతున్నాను, ఇంకొక చెల్లెలు షర్మిల పరిస్థితి. ఏం తమ్ముళ్ళు, ఆవిడ చూశారు పాపం, ఆవిడకి ఆస్తిలో వాటా ఇవ్వాల, ప్యాలెస్ రాజకీయాలు జరిగాయి. ఇంకో పక్క ఆవిడ కూడా ఇప్పుడు ఒక పార్టీలో చేరింది, ఒక పార్టీ అధ్యక్షురాలు. నేనేం మాట్లాడను, వాళ్ళ అన్న పైన ఉండే కోపంతో ఆవిడ మనల్ని కూడా విమర్శిస్తా ఉంది. మెడ్సి ఐవీఎఫ్ ఉచిత సంతాన సాఫల్య చికిత్స శిబిరం మార్చి 1 నుండి 31 వరకు. నాకేం బాధ లేదు మీరు విమర్శిస్తే, నేను సమాధానం చెప్పుకునే సమర్థత మాకుంది, తెలుగుదేశం పార్టీకి ఉంది. ఆ విషయం ఆవిడ కూడా గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మీరు చూస్తే సొంత చెల్లెల్ని ఎన్నికల ముందు పాదయాత్ర చేపించి ఊరూరు తిప్పి ఎట్లా ఉపయోగించుకున్నాడో మీరు చూశారు. అంటే టిష్యూ పేపర్ బాత్రూమ్ల మారిగా వాడుకొని ఈ అమ్మాయి ఆ టిష్యూ పేపర్ బారేసినట్టు ఇప్పుడు చెల్లెలు వదిలేసే పరిస్థితికి వచ్చాడు. ఏమి న్యాయమో నాకైతే అర్థం కాలేదు. అందరితో పర్వాలేదు, కుటుంబాల్లో తగరాదులు వస్తాయి, నేను ఎక్కడ తప్పు పట్టను. కుటుంబాల్లో తగరాదు వచ్చినా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, సోషల్ మీడియాలో ఆవిడ నీ పైన పోరాడుతుందని, ఆమె పుట్టిక పైన కూడా నీచంగా మాట్లాడాడు. నీ సోదరి, నీ తల్లి, ఒక తల్లి ఒక మగబిడ్డనే ఒక ఆడబిడ్డను ఇచ్చేస్తే నీ సొంత చెల్లి ఎక్కడ ఆవిడ పుట్టుకను కూడా నీచంగా చిత్రీకరిస్తా ఉంటే నీ తల్లికి అవమానం కాదా, నీ కన్న తల్లికి అవమానం కాదా? కనీసం కండెమ్ చేశారా మీరు? సరే నన్ను తిట్టాడు, పవన్ కళ్యాణ్ తిట్టాడు, మన ఆడవాళ్ళు తిట్టారు. కడాన పవన్ కళ్యాణ్ అన్నాడు, ఒకటే మాట అన్నాడు భరించలేక మొన్న మీటింగ్లో, అవునయ్యా నాకు 3 పెళ్ళాలు ఉన్నారు, నువ్వు నాడుగో పెళ్ళాగా రమ్మన్నాడు. దాంతో వీళ్ళు పీక్కుంటున్నారు, ఏం చేయాలో అర్థం కాకుండా. కనీస సాంప్రదాయాలు రాజకీయాల్లో విలువలు లేవని అడుగుతున్నా. అంటే ఇంత దగాకోరు రాజకీయాలు, నీచమైన రాజకీయాలు, ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుంది. అందుకనే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక నేరస్తులు, నేర స్వభావం ఉండే వ్యక్తులు అధికారాన్ని వ్యాపారంగా చేసుకుని డబ్బులే ప్రధానంగా ఆలోచించి ఎలాంటి నీచానికైనా కానీ చేస్తే ఇలాంటివే జరుగుతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే కార్యకర్తలను ఒకటే కోరుతున్నా, 94 సీట్లు మనం అనౌన్స్ చేశాం, జనసేన 5 అనౌన్స్ చేశారు. మనం 99 అనౌన్స్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడేపల్లి కొంపలో ఏమవుతోంది, అయిపోయింది, ఆశ వదులుకున్నారు, మొత్తం తాడేపల్లి మొత్తం కంపించిపోతా ఉంది, భయపడిపోయారు. అందుకే చేంజ్ల మీద చేంజ్లు చేస్తూనే ఉన్నారు, కానీ ఎవరు గెలిచే పరిస్థితి లేదు. ఇప్పటికి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది ప్రజలు ఓపెన్గా ఇంకా మాట్లాడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడితే మళ్ళా రేషన్ కార్డు తీసేస్తారు, పింఛన్ తీసేస్తారు, తప్పుడు కేసులు పెడతారు అని భయపడుతున్నారు, కానీ రేపు రోజు రోజుకు పెరుగుతాయి. ఒకే ఒక విషయం కోరుతున్నా, భయపడుతూ రోజు చనిపోవడం కంటే వీరోచితంగా పోరాడి రాష్ట్రాన్ని కాపాడి భావితరాల భవిష్యత్తు కాపాడడం కోసం అందరం సమైక్యంగా పోరాడితే ఏమీ చేయలేరని చెప్పుడని మీకు తెలియజేస్తున్నా.